వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రతిరోజు ఓ చిన్న పరిహారం. 2019 ఫిబ్రవరి మాసం 16వ తారీఖు మాఘమాస శుద్ధ ఏకాదశి ద్వాదశి, దీన్ని మనం తిథిద్వయంగా మనం పిలుస్తాం. శనివారం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కనుక ఈ శనివారం పూట నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనిచ్చరం. శని మాత్రమే ఈశ్వరతత్వాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహం. రవిపుత్రుడిగా యముడికి సోదరుడిగా ఉన్నటువంటి జీవకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటిది శనివారం. శనివారంతో కూడినటువంటి త్రయోదశి మనకు తెలుసు, దాన్ని శని త్రయోదశి అంటాం. గత వారం జరుపుకున్నాం. శనివారంతో కూడినటువంటి ఏకాదశి ద్వాదశి కూడా విశేషవంతమైనటువంటివి. పౌర్ణమికి మునుపు వస్తూ ఉన్నటువంటి ఈ శనివారంతో కూడినటువంటి ఏకాదశి నాడు ఉపవాస ప్రక్రియ అన్నటువంటిది విశేషవంతమైంది. విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధించేటువంటి ప్రక్రియలో ప్రతి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, విష్ణుమూర్తిని ఆరాధించటం మనకు తెలిసినటువంటిది. ఈరోజు మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి సూర్యుడు ఉదయించినటువంటి వెంటనే వెళ్ళటం, స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారిని దర్శించి వచ్చినటువంటి వెంటనే ఉపవాస ప్రక్రియలో ఉంటూ విష్ణు సహస్రనామాన్ని గనక ఈనాడు పారాయణ చేస్తే విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహతకి మనం పాత్రులవుతాం. తద్వారా విశేషవంతమైనటువంటి సిద్ధిని మనం పొందేటువంటి అవకాశం ఉంది, విశేషవంతమైనటువంటి సంపదను మనం పొందేటువంటి అవకాశం ఉంది. శని జీవకారకుడు, ఆయు ప్రమాణానికి ఆయుష్కు కూడా శనే కారకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఉపవాస ప్రక్రియలను కానీ కష్టతరమైనటువంటి జీవన విధానాన్ని కానీ శనివారం పూట మనం కనుక మన జీవన గమనంలో దీన్ని ఒక అలవాటుగా మార్చుకున్నట్టయితే జీవన ప్రమాణం కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ శనివారం పూట విష్ణుమూర్తిని మనం పూజిస్తూ ఉంటూ ఉపవాస ప్రక్రియని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చక్కెర పొంగరిని గనక విష్ణుమూర్తికి మధ్యాహ్న సమయంలో నివేదించడం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం పొందేటువంటి అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.